వ్యాక్సిన్ పై కేంద్రానికి ఒకే గొంతుకు వినిపిద్దాం. సీఎంలకు జగన్ సంచలన లేఖ. దేశంలో ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు ఇవ్వాలనే రాష్ట్రాల డిమాండ్కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. కరోనాతో దేశ ప్రజలు సతమతమవుతున్నారని, కాబట్టి కేంద్రమే అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందజేయాలని మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు కోరుతున్నారు. తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరారు. టీకాల సరఫరా విషయంలో ఒకే గొంతుకు వినిపించాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జగన్ లేఖలు రాశారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక బిడ్డు కూడా దాఖలు కాలేదని కేరళ సీఎం పినరాయి విజయన్కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ కొరతలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే తాటిపై రావాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్రమే పూర్తిగా బాధ్యత వహించాలని కోరదామని లేఖలో పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లోనే ఉందని జగన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తే దిశగా పరిస్థితి సాగుతుందని వివరించారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో రాష్ట్రాలు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని జగన్ కోరారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని లేఖలో వెల్లడించారు. కేంద్రీకృత వ్యాక్సిన్ ప్రక్రియ వల్ల దేశానికి ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. 2 రోజుల కిందట ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఇటువంటి లేఖే రాశారు. తదుపరి కరోనా వేవుల నుంచి ప్రజలను కాపాడటానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ఆ బాధ్యతను కేంద్రం చేపట్టేలా దేశంలోని అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసి దాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ ఆయా సీఎంలను ట్యాగ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.